ఏమైందిరా అమ్ పిలుస్తుంది కదా కాఫీ తాగు వద్దు నాన్న కాలేజీకి వెళ్ళేది లేదా నిన్నేరా అడుగుతుంది కాసేపు వెయిట్ చేశారా 10 నిమిషాల్లో మంచి ముహూర్తం కూడా ఉంది ఈ లోపు నా భార్య కూడా వస్తుంది మీకు తోడుగా నేను కూడా అన్నట్టు ఇక్కడి నుంచి దూకితే చచ్చిపోతా ఉంటారా చావుది ఏముందిలేండి చచ్చిపోతే బతకడం కష్టం కానీ బతికితే ఎప్పుడైనా చచ్చిపోవచ్చు ఇంకా 9 నిమిషాల టైం ఉంది కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందామా రండి సార్ చచ్చిపోయిన వాళ్ళందరూ సూసైడ్ నోట్ రాసి ఎందుకు చచ్చిపోతారో తెలుసా మనం ఎందుకు చచ్చిపోతున్నామో క్లారిటీ ఇవ్వకపోతే భగవంతుడు కన్ఫ్యూజ్ అయిపోయి స్వర్గానికి నరకానికి మధ్యలో పెట్టి ఎటు పంపించాలో అర్థం కాక తలగోక్కుంటాడు అందుకే నా క్లారిటీ నేను ఇచ్చేసుకుంటున్నా పాతిక సంవత్సరాలు ప్రేమతో పెంచుకున్న కొడుకు చనిపోతే నేను ఊరుకుంటాను నేను కూడా వెళ్ళిపోతాను ఏంటి అర్థం కాలేదా పరిగెత్తాల్సిన దూరంలో సగం దూరం పరిగెత్తేసినోడిని దేవుడు అలా వచ్చి తన రెండు కాళ్ళు తీసేసి స్టార్టింగ్ పాయింట్లో కూర్చోబెడితే ఎలా ఉంటుందో తెలుసా దేవుడా ఎందుకు నాకు ఈ కర్మ నా రెండు కాళ్ళు ఎందుకు తీసేశావు ప్రాణాలు తీసేయాల్సింది కదా నా ఫీలింగ్ కూడా అలాగే ఉంటుందిరా నువ్వు చచ్చిపోతే అమల్ ముఖ్యం కాదురా అమల్ ముఖ్యం కాదు కరెక్ట్ బా కరెక్ట్ బా అమల్ ముఖ్యం కాదురా అమల్ ముఖ్యం కాదు కరెక్ట్ బా కరెక్ట్ బా ప్రేమ కోసం పిచ్చోళ్ళు అయిపోతారా రే చచ్చిపోయి ఎంజాయ్ చేస్తారా చరిత్రలో నిలిచిపోవాలి కానీ అమల్ ముఖ్యం కాదు నీలాంటి పిరికొండ నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం సిగ్గేస్తుందిరా రేపు పొద్దున్న రోడ్డు మీద వెళ్తుంటే ఎరా నీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకున్నాడంటే నాకు అంత ఇన్సల్టింగ్ రా హలో బ్రదర్ తాగు సీన్కి సంబంధం అనే డైలాగ్ చెప్తున్నాడు ఏంటి రైడ్ ఎరా
పక్కోని దబ్బందే పడుకొని నువ్వు సూసైడ్ అటెంప్ట్ ఏంట్రా? అప్పుడెప్పుడో లైలా మజల్ కాలంలో ఉండకండ్రా. వచ్చాండ్రా బాబు, వచ్చాడు. మా డార్లింగ్, మై ఫ్రెండ్ కంప్లీటెడ్ సూసైడ్. కేఎం ఫర్ క్లాస్ కాదురా, అమల్ ముఖ్యం కాదు. ఖాళీ బ్యాకింగ్ బావా, నువ్వు సూసైడ్ చేసిన టాపిక్ బయట బీపచ్చగా స్ప్రెడ్ అయిపోయిందిరా, కొంచెం ధైర్యం చెప్పి వదర్దామని వచ్చాండ్రా. అమల్ ముఖ్యం కాదు. కరెక్ట్ బా, కరెక్ట్ బా. నీకేమైనా ప్రాబ్లం అయితే నాతో చెప్పరా, నేను మాట్లాడతాను కదా. నీకేమైనా ప్రాబ్లం అయితే, నీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు అది అది అదిదా అంటారు ఏంటది, అది కనిపించిన మనల్ని కన్నీళ్ళు పెట్టిన మనసు ఎలా అవుతుందిరా మనసు? అగెస్ సెంటిమెంట్ ఎలా చెప్పి శ్రద్ధ తప్పించక. రే రామ్, నీకు యూనివర్సల్ కొటేషన్ చెప్తున్నాను విను, నీకే కాదు అందరికీ. గర్ల్స్ ఆర్ లైక్ ఆల్కహాల్ రా, స్టార్టింగ్ హెడ్ రొటేట్స్ ఆఫ్టర్ థర్డ్ కమింగ్. ఏంట్రా అర్థం కాలేదా? అమల్ ముఖ్యం కాదురా, అమల్ ముఖ్యం కాదు. కరెక్ట్ బా, కరెక్ట్ బా. ఓడయ్యమ్మ చెప్పేది వినండిరా, అమ్మాయిలు ఆల్కహాల్ అంటారు, స్టార్టింగ్ బాగానే ఉంటుంది, తర్వాతే తల తిప్పేసి నీరసం వచ్చేస్తుంది, అందుకని వాసన వదిలేస్తాను. అర్థమైందా? అయినా అమ్మాయిల కోసం సూసైడ్ చేసుకోవడంట్రా బాబు. పక్క వాళ్ళు మళ్ళీ చూసి ఇంతమంది అమ్మాయిలు ఎలా పడ్డారని వాళ్ళే మళ్ళీ చూసి సూసైడ్ చేసుకోవాలరా. అర్థమైందా? హలో డార్లింగ్, వచ్చేస్తాను ఇప్పుడే క్లాస్ పీకిన్ మావాడికి. వచ్చేస్తాను రా, వచ్చేస్తాను. అరే నీ బాబు కరెక్ట్ టైం రాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే పరిస్థితి ఏంట్రా? ఇంట్లో మీ అమ్మ దీపం పెట్టి ఏడుస్తుంటే మేము బయట చికెన్ మటన్ వడ్డించాల్సి వచ్చేది. ఎంతైనా నువ్వు చేసింది తప్పురా. హలో, అలాగేనమ్మా. ఎందు నవ్వుతున్నారా? ఏ ఎందు నవ్వుతుంది బే? ఏ త్వరగా రానా, భయం వేస్తుందన్నా, త్వరగా రానా. హలో, అలాగేనమ్మా. డైరెక్ట్గా చెప్పచ్చు కదరా మీ నాన్నకి. డైరెక్ట్గా ఎప్రోచ్ అయితే, నాన్న నాన్న ఏంట్రా? నీకు మాట చెప్పాలి. మాట్లాడు. కొంచెం పర్సనల్ అన్నా. పర్సనల్? సరే పదా. చెప్పరా ఇప్పుడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. అవునన్న, అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని ప్రేమించావా? అవునన్న. అలాగా? ఏ ఫాదర్నైనా డైరెక్ట్గా అప్రోచ్ అయితే ఇది జరుగుద్ది.